ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో ఉద్యోగులకు చేసిన హామీలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఏ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం లేదని కావలిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, కావలి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఎస్ ను రద్దు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, పెన్షనర్లకు 1వ తేదీన వేతన చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఉద్యోగులు దాచుకునే డబ్బులను ప్రభుత్వం పక్కదారి పట్టించి వాడుకోవడం సరికాదన్నారు. ఈ డబ్బులకు భద్రత కల్పించి వారు దాచుకునే డబ్బులకు వెంటనే రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుజాతబాయ్, వెంకటరెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. ఖచ్చితంగా 1వ తేదీ అన్ని శాఖల ఉద్యోగులకు, అంటే ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 1వ తేదీ కదా చట్టం చేయాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామండి. అలాగనే మనం ఏపీజీఎల్ఐ అని చెప్పే డబ్బులు ఎవరైనా ఎందుకు తెచ్చుకుంటారు, ఈ డబ్బులు పిల్లల చదువుల కోసమో లేదా పిల్లల కోసమో వాళ్ళు కడుపు కట్టుకొని రూపాయలపై కూడా పెట్టుకుంటారు. ఆ డబ్బులకి ఈరోజు పట్టడం లేకుండా పోయింది. ఎలాగంటే జీకే డబ్బులు కానీ, ఏపీజీఎల్ డబ్బులు కానీ అందరికీ అనుమతి లేకుండా కూడా ప్రభుత్వం వారు వాడుకుంటూ ఉన్నారు. కాబట్టి వాటికి భద్రత కల్పించి మేము దాచుకునే పెట్టుకున్నప్పుడు, ఎప్పటికప్పుడు లోన్ పెట్టుకున్నప్పుడు నాకు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఇంకా యొక్క 120 డిమాండ్ తోటి మేము ఆల్రెడీ ప్రభుత్వానికి అధికారులు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ఎలా కొనసాగిస్తూ అక్టోబర్ వరకు మా అధికారులు స్టార్ట్ అయ్యి తర్వాత సమయంలో వెళ్ళిపోతామని ఈ తెలియజేస్తా ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతిగా లేకపోతే పోలీసుల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్త సభ్యులకు, మా ఉద్యోగ సభ్యులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇవి మా ప్రధానమైన డిమాండ్లు. అంతేకాకుండా ఇటీవల కాలంలో కూడా మాకు ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ 1వ తేదీ జీతాలు రావట్లేదు. 1వ తేదీ జీతాలు రాని దాని వల్ల ఉద్యోగులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి 1వ తేదీ జీతాలు అనేవి చట్టబద్ధత చేయాలని చెప్పేసి మా సంఘపక్షాన మేము కోరుకుంటున్నాం. అది అంతేకాకుండా అన్ని శాఖల్లో పిఎస్సీ ద్వారా ఒక క్రమబద్ధతలో ఏవైతే నియామకాలు జరిగాయో వారందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మా యొక్క జీపీఎఫ్ డబ్బులు, అలాగే ఏపీజీఐ డబ్బులు ఏవైతే ప్రభుత్వం వద్ద దాచుకున్నామో వాటి అన్నిటికీ కూడా భద్రత కావాలి. మేము అడిగిన వెంటనే పిల్లల పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశ నిర్మాణం కానీ ఏదైతే అవసరానికి మేము అవి దాచిపెట్టుకున్నామో వాటి అన్నిటినీ కూడా విడుదల చేయాలి, వాటికి భద్రత కావాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే పదవి విరమణ చేసినటువంటి ఉద్యోగులకు వెంటనే ఆ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కూడా అందజేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.